ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం హల్సియోన్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్ వై జంక్షన్ కూకట్పల్లి హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఒకప్పుడు సినీ ప్రముఖులు ఏదైనా సినిమా గురించి అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెబితే ప్రేక్షకులు నమ్మేవారు వారిపై ఉన్న అభిమానం కొద్దీ వారి మాటలను తీసిపారేయకుండా సినిమాను చూసేవారు కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయానికి గుడ్ బై చెప్పారు ప్రేక్షకులు ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా గురించి తప్పుగా మాట్లాడినా బాగలేదు అనుకున్న సినిమాను బాగుంది అని చెప్పినా నమ్మడానికి సిద్ధంగా లేరు అయితే అలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి తాజాగా అలాంటి విచిత్రమైన అనుభవం హీరోయిన్ త్రిషాకు ఎదురైంది అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది యానిమల్ మూవీ చాలా వైల్డ్గా ఉంది లెంత్ ఎక్కువైంది అక్కడక్కడ లాగ్ ఉంది అసభ్యకర సన్నివేశాలు ఎక్కువయ్యాయి మహిళలను తక్కువ చేసి చూపించారు అయినా సినిమా ఎక్సలెంట్ గా ఉంది ఇవి సినిమా చూసిన వారి నుంచి వస్తున్న మాటలు ఇలాంటి కమెంట్లు చూసిన తర్వాత హీరోయిన్ త్రిష కూడా సినిమాపై స్పందించాలన్న ఉద్దేశంతో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యానిమల్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించింది సినిమాపై తన రివ్యూను ప్రెజెంట్ చేసింది అయితే అదే ఆమెను ఇప్పుడు చిక్కుల్లో పడేసింది ఈ సినిమా గురించి ఒకే ఒక పదంలో చెప్తాను కల్ట్ వాంప్ అంటూ ఓ మేధావి లెవెల్లో సినిమాని అప్రిషియేట్ చేసింది త్రిష రివ్యూ చూసిన నెటిజన్లు ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు నువ్వు అసలైన స్త్రీవాదివేనా మహిళలను అంత దారుణంగా చూపించిన ఇలాంటి సినిమాను పొగుడుతావా అంటూ సీరియస్ అయ్యారు మహిళలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిన త్రిష మాత్రం ఈ సినిమాను ఆకాశానికే తేడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది యానిమల్ పోస్టర్ను షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేసింది త్రిష ఈ పోస్ట్ పెట్టిన క్షణం నుంచే ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు ఆమెకి ఊపిరి ఆడనివ్వడం లేదు నెటిజన్లు ఇటీవలే త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన కమెంట్స్పై ఎంత పెద్ద రవస జరిగిందో అందరికీ తెలిసిందే ఈ విషయంలో త్రిషపై అందరూ కరుణ చూపించారు తమ మద్దతు తెలిపారు సినీ ప్రముఖులు సైతం ఆమెకు అండగా నిలబడ్డారు ఈ విషయంలో మన్సూర్ త్రిషకు క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకోలేదు అలాంటి త్రిష ఇప్పుడు యానిమల్ సినిమా గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నువ్వు ఓ నకిలీ ఫెమినిస్ట్వి అంటూ ఆమెను టార్గెట్ చేశారు అభిమానులు నెటిజన్ల తాకిడి తట్టుకోలేని త్రిష తను పెట్టిన పోస్ట్ని డిలీట్ చేసింది డిసెంబర్ 3 ఆదివారం రోజున త్రిష ఈ పోస్ట్ పెట్టింది పెట్టిన కొంత సమయానికే సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యేసరికి త్రిష తన ఇన్స్టాగ్రామ్ నుంచి మొహం చాటేసింది ఫ్యాన్స్ నుంచి నెటిజన్ల నుంచి వచ్చిన రియాక్షన్స్తో ఒక్కసారిగా షాక్ అయింది మన్సూర్ అలీ ఖాన్ విషయంలో త్రిషకు మద్దతుగా కమెంట్స్ పెట్టిన అభిమానులే ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెను టెన్షన్ పెడుతున్నారు ఆమె పోస్ట్ డిలీట్ చేసిన ఆ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి